హాయ్ అండి, వెల్కమ్ టు కవిత బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అందరి కోసం ఇంట్లోనే అన్ని మనకు అవైలబుల్ ఉండే హెల్దీగా ఉండే కూల్ కూల్ బనానా మిల్క్ షేక్ చూపిస్తానండి. ఇప్పుడు సమ్మర్ కదండి, ఇప్పుడు సమ్మర్లో అందరికి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చల్ల చల్లగా ఏమైనా తాగాలి అనిపిస్తుంది. అందరి కోసం మీకు బనానా మిల్క్ షేక్ చూపిస్తానండి. ముందుగా బనానాని కట్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. ఈ ముందుగా మనం కట్ చేసుకున్న బనానా పీసెస్ని జార్లోకి తీసుకోండి. అలాగే నేను ముందుగా నేను రెండు మూడు ఖర్జూర పండ్లు ఉన్నాయండి ఇంట్లో, వాటిని చిన్న చిన్న దీంట్లో విత్తనాలు తీసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకోండి, మీ దగ్గర ఉన్నట్లయితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. జార్లోకి యాడ్ చేస్తున్నానండి. ఒక స్పూన్ హనీని యాడ్ చేస్తున్నానండి. ఇది హెల్దీ కూల్ కూల్ బనానా మిల్క్ షేక్ అన్నాం కాబట్టి హెల్దీగా నేను హనీ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర హనీ లేనట్లయితే ఒకటి వన్ ఆర్ టూ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, మనం ఇందులో బనానాను, ఖర్జూరను, ఒక స్పూన్ హనీని యాడ్ చేసామండి, తేనెను. ఈ మూడు కలిపి మిక్సీ గ్రైండ్ పట్టుకుందామండి. కాచి చల్లారు పెట్టిన మిల్క్ యాడ్ చేస్తూ కొద్ది కొద్దిగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మన బనానా మిల్క్ షేక్ రెడీ. సర్వ్ చేసుకుని చూపిస్తున్నానండి. చూడండి, సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. చూసారు కదండి మన బనానా మిల్క్ షేక్. దీంట్లో రెండు ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నానండి, టూ ఐస్ క్యూబ్స్. పిల్లలకైతే టూ ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి, పెద్దవాళ్ళకైతే త్రీ ఫోర్ యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే పిల్లలు మరీ కూల్గా ఉంటే తాగలేరండి. చూడండి, గార్నిష్ కోసం నేను కొంచెం హనీని యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, హెల్దీగా ఉండే కూల్ కూల్ బనానా మిల్క్ షేక్ రెడీ అండి. మీరు కూడా తయారు చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి, సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.